నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. పార్వతీపురం ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం కలిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లాలో 10 నుండి 19 సంవత్సరాల వయసు గల బాలికలు అందరికీ రక్తహీనత పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ వైద్యాధికారులను సూచించారు. You have to show me the progress, only what is the number on today, like 11-9, what is the number on 18-9, difference and percentage assumed. Adi na kavali. Mother registration separate kavali, child registration separate kavali. Understood? Okay, next slide. Your next slide. Sir, first time is registered, 10th one, first time is registered. మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా, మనం అన్ని హై రిస్క్ గానే చేయాలి. ఇట్స్ ఓకే. నెక్స్ట్ సంబంధించి చాలా మంది వచ్చారు ఈ మధ్య కాలంలో నన్ను కలవడానికి. నేను వాళ్ళని స్పెషల్ గా అంటే వాళ్ళకి కింద దిగాలి. సో ఎంపీడీఓ కన్నా ఇంకా బాగా ఉపయోగపడే వాళ్ళు ఎవరంటే లోకల్ గా గ్రామ సచివాలయంలో యూ హావ్ టు ఐడెంటిఫై సమ్ గై, మోస్ట్లీ మహిళ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కోసం. యాక్చువల్గా మాత శిశు సంరక్షణ ఎంఎస్ఎస్కే అంటారు కార్యదర్శి. సో వాళ్ళు మహిళా పోలీస్ ఉంది మీకోసం. సో మీరు ఈ లిస్ట్ ఎక్సెల్ షీట్ లో కనుక తీసి ఇచ్చి ఆ నెంబర్లు మొబైల్ నెంబర్లు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ మహిళా పోలీస్ తోటి పిలిచి మాట్లాడుకొని ఏఎంఎంస్ ని ఆ అమ్మ నువ్వు కొంచెం ఏఎన్ఎంస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని నాకు అన్ని కూడా అబ్బాకి మ్యాప్ అయ్యే విధంగా చూపిస్తాను. అలా చేస్తే మనకి రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా. అక్కడ సచివాలయంలో ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు. మీ ఏఎన్ఎంకి ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ అతనికి అర్థం కాదు. కొంతమంది ఏజ్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఒక ఈ ఆధార్ ఈ మ్యాప్ మీకు తెలియవు. టాకింగ్ టు ఎంపీటీఓ ఆర్ సచివాలయం తెలియదు. మీరు మహిళా పోలీస్ ని సచివాలయం సిబ్బందిని పిలిపించుకొని లిస్ట్ వాళ్ళకి షేర్ చేసి ఎక్కడెక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు సాల్వ్ చేస్తారు. మీ ఏఎన్ఎం వాళ్ళతో సాల్వ్ అయిన తర్వాత అది ఏఎన్ఎం వచ్చి వాళ్ళ తన వాళ్ళలో అది అప్డేట్ చేస్తారు. అర్థమైందా మిగతా వాళ్ళందరికి? సంబడి లైక్ బిట్టివాడ మెడికల్ ఆఫీసర్ అండర్స్టాండ్ స్కూల్ చేస్తే హాస్టల్ చేసినట్టే. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, ఆశ్రమ్ స్కూల్స్ అని, సోషల్ వర్కర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఉంటాయి, కేజీబీవీ అని, ఇలాంటివి అక్కడ ఉన్న పిల్లలు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎస్పెషలీ గర్ల్ స్టూడెంట్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 13 to 19 అడల్ట్ సెంటర్ 13 కాదు 10 to 19. ఓ 10 to 19 అంటే 6th క్లాస్ నుంచి వస్తారు, 6th నుంచి వచ్చేస్తారు. సో 6th to 10th క్లాస్ పిల్లలందరికీ కూడా నోట్ చేసుకుని, ఇది హై స్కూల్ వరకు మీటింగ్ మీరు సర్కులర్ ఇవ్వండి. సో 6th to 10th క్లాస్ అండ్ ఆఫ్ కోర్స్ ఇంటర్మీడియట్ అండ్ ఆఫ్ కోర్స్ డిగ్రీ ఆల్సో. మోస్ట్ ఇంటర్మీడియట్ వరకు వెళ్ళిపించేద్దాం, ప్రాబబ్లీ డిగ్రీ కూడా ఉన్నాయా? ఆ డిగ్రీ కూడా చూడండి, ఏజ్ వాళ్ళు పెళ్లి కలుస్తారు కాబట్టి. సో 6th క్లాస్ లో డిగ్రీ వరకు ఏమైతే కాలేజ్లు గానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఐటీఐ కానీ, కేజీబీబీస్ కానీ, ఆల్ ఎడ్యుకేషన్